నుంచి ఎవరైనా జాయిన్ అవ్వాలా? హాలిడేస్ ఉన్నప్పుడు కాస్త వీక్లో ఎక్కడన్నా హాలిడే ఉంటే స్కెడ్యూల్ కాస్త చెక్ చేసుకోండి, ఎందుకంటే దాని తీసి కాస్త అటు ఇటు రీఅరేంజ్ చేస్తా క్లాసెస్ నార్మల్ టైంలో కాదు. కొందరు మిస్ అయినట్టున్నారు కొన్ని కాలేజెస్ ఎంఈసీ లేనందు. ఓకే, సో లాస్ట్ టైం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చూసాం కదా, వాట్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్? ax² + bx + c. బ్లూ కలర్ ఓకేనా బ్లాక్ కలర్ యూజ్ చేయను? ఓకే కదా, ax స్క్వేర్. బోర్డు మీద ఏదన్నా కలర్ కనపడకపోతుంటే ఇన్ఫార్మ్ చేయండి నాకు. డిజిటల్ బోర్డు మీద ఎలా కనపడుతుందో నాకు అర్థం కాదు. అంటే నాకు దగ్గరలో ఉంది కాబట్టి అది కనపడుతుంది. మీకు పెద్ద స్క్రీన్ మీద ఏదైనా కలర్ క్లియర్ గా లేకపోతే చెప్తే అది యూజ్ చేయండి. బ్లాక్ బ్లూ ఓకే. ax² + bx + c = 0, వేర్ a≠ 0 అండ్ b అండ్ c కెన్ బి రియల్ నెంబర్స్. ఏబిసి రియల్ నెంబర్స్ అయినాయి అనుకో, దీనికి ఎన్ని రూట్స్ ఉంటాయి? సో ఏ నెంబర్స్ అయినా కూడా దీనికి ఎన్ని రూట్స్ ఉంటాయి? సో ఇట్ విల్ హావ్ 2 రూట్స్. సో 2 రూట్స్ ఉన్నాక ఆల్ఫా బీటా రూట్స్ అనుకున్నాం అనుకో, సమ్ ఆఫ్ ద రూట్స్ ఎంత అవుతుంది? ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ నుంచే కొన్ని ఫార్ములా చెప్పుకున్నాం గుర్తుందా? α² + β² రాయటం, α³ + β³ రాయటం, α⁴ + β⁴, 1/α + 1/β. ఏం లేదు, ఇన్ టర్మ్స్ ఆఫ్ α+β, α β సమ్ ప్రొడక్ట్ లో మార్చుకుంటే రాస్తారు. తర్వాత దీనికి సొల్యూషన్స్, ఒకటి ఫ్యాక్టరైజేషన్ మెథడ్, దాని ఫ్యాక్టర్స్ రాసుకొనుకోవచ్చు. 2 డైరెక్ట్ ఫార్ములా ఏమొస్తుంది? α = α = -b √(b²-4ac/2a). సో -b √(b²-4ac/2a). ఇంకోటి బీటా సెకండ్ రూట్ -b √(b²-4ac/2a). సో నువ్వు దీన్ని చెక్ చేసుకోవచ్చు, α+β రాసా అనుకో, -b/2a - -b/2a 2 కలిపితే -b/a. α x β రాస్తే, సో నెక్స్ట్ వాట్ ఈస్ ద ఈక్వేషన్? ఈక్వేషన్ ఎలా రాయచ్చు α β ఇస్తే? ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కెన్ బి రిటన్ యాజ్ x² - α² - β (x² + α β) = 0. అదే నేచర్ ఆఫ్ రూట్స్ దేని మీద ఆధారపడి ఉంటుంది? b² - 4ac. సో దాన్ని ఏమంటాం? సో b² - 4ac డెల్టా, ఇట్ ఈస్ కాల్డ్ డిస్క్రిమినెంట్. డిస్క్రిమినెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది 0 అయింది అనుకో ఏమవుతుంది? రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. అదే కనుక ఇది గ్రేటర్ దాన్ 0 అయితే రియల్ రూట్స్, రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్, రెండు ఈక్వల్ అవ్వవు, డిఫరెంట్ గా ఉంటాయి, అంతేనా? రియల్ అండ్ డిస్టింక్ట్. నెగటివ్ అయితే ఇమాజినరీ అండ్ కాంజుగేట్, కాంప్లెక్స్ కాంజుగేట్. కాంప్లెక్స్ నెంబర్స్ ఒకటే ఎగ్జిస్ట్ అవ్వదు, మోర్ దాన్ వన్ ఉంటుంది. సో కాంప్లెక్స్ కాంజుగేట్. సో ఇక్కడ వరకే చూసాం అంతేనా? నేచర్ ఆఫ్ రూట్స్, అలాగే కామన్ రూట్ ఉంటే ఏదో ఈక్వేషన్ రాసాం.
So when two quadratic equation a1x square plus b1x plus c1 is equal to 0, a2x square plus b2x plus c2 is equal to 0. Alpha అనేది కామన్ రూట్ అంటే ఈ రీఅరేంజ్ చేస్తే ఆల్ఫా ఎంత వస్తుందని వస్తున్నాం గుర్తుందా ఆల్ఫా వాల్యూ. సో b1 తీసేసి a1 c1 a2 c2 బై ఇంకోటి కాన్స్టెంట్ తీసేస్తా ఎలా a1 b1 a2 b2. సో ఎంత వచ్చింది a1 c2 మైనస్ a2 c1 బై a1 b2 మైనస్ a2 b2. ఏం లేదు మీకు ఆల్ఫా ఇది ఉంది కదా మీకు దీని వాల్యూ కావాలనుకో ఫస్ట్ దీన్ని ఎలిమినేట్ చేస్తాం మిగతా రాస్తాం ఏ1 సి1 ఏ2 సి2. ఇక్కడ రాసేటప్పుడు మైనస్ రాయాలి ఎందుకంటే ఏ1 ఏ2 బి1 బి2 సి1 సి2 తర్వాత ఇక్కడ ఏ1 ఏ2 ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే బి1 బి2 క్లోజ్ చేసావో ఇది యాక్చువల్ గా రాయాల్సిన సి1 ఏ1 సి2 ఏ2 ఇలా ఫ్లిప్ చేసి రాయొచ్చు లేదంటే ఆర్డర్ లో రాశారంటుంది రైట్ హ్యాండ్ ట్రైడ్ సిస్టమ్ అంటాం. అంటే నువ్వు ఎలా వెళ్ళాలంటే ఏ1 ఏ2 బి1 బి2 ఇది క్లోజ్ చేసినప్పుడు బి1 బి2ని క్లోజ్ చేసినప్పుడు ఈ పార్ట్ క్లోజ్ చేసినప్పుడు రైట్ సైడ్కి వెళ్ళాలి సి1 సి2 తర్వాత మళ్ళీ ఏ1 ఏ2 ఉన్నట్టు. సో సి1 ఏ1 సి2 ఏ2 ఈ ఆర్డర్లో ఉంటుంది. సో ఎక్స్ కావాలంటే దీనికి సంబంధించిన రో రో డిలీట్ చేస్తే కాలం డిలీట్ చేస్తే మిగతా కాన్స్టెంట్స్ బై కాన్స్టెంట్ అనుబంధులు కాన్స్టెంట్ డిలీట్ చేయండి ఏ1 బి1 ఏ2 బి. సో అదేం వస్తుందంటే ఏ2 సి1 మైనస్ ఏ1 సి2 ఇది కామన్ రూట్. దానికి కండిషన్ కూడా రాసాం కండిషన్ అంటే ఏం లేదు ఇది ఆల్ఫా రూట్ అయితే దీన్ని సాటిస్ఫై చేయాలి కదా వాల్యూ తీసి దీనిలో పడేస్తే అదేదో ఒక కండిషన్ వస్తుంది. ఓకేనా సో లాస్ట్ టైం రాసుకున్నారు ఇవన్నీ. సో ఇక్కడ వరకు చూసాం నెక్స్ట్ సైన్ ఎలా ఉంటుంది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అండ్ ఏ ఏదో ఒక ఎక్స్ వాల్యూ తీసుకున్నారు ఆ ఎక్స్ వాల్యూ ఎలా ఉందంటే దీని రూట్స్ కాంజుగేట్ రూట్స్ అనుకో రూట్స్ కాంప్లెక్స్ నెంబర్స్ అనుకో కాంప్లెక్సా కాదా అని ఎలా చెబుతాం డిస్క్రిమినెంట్ బట్టి చెప్తాం. సో ఇఫ్ రూట్స్ ఆర్ కాంప్లెక్స్ then discriminant is negative, roots are complex, then for any value of x belongs to real number, x nu ve real number iskunna both ax square plus bx plus c and a will have same sign, ax square plus bx plus c and a will have same sign, then the roots are complex. ఇదే రెండు a పాజిటివ్ అయితే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ జీరో చేస్తే ఈక్వేషన్ అన్నాం నువ్వు జీరో రాయకుండా వాల్యూ రాసావు అనుకో సో నువ్వు ఏ ఎక్స్ తీసుకున్నా ఆ ఎక్స్ అని దాని రూట్స్ కాదు కాబట్టి జీరో కాదు అప్పుడు క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటాం. సో రూట్స్ కాంప్లెక్స్ అయితే రెండు గిటికి సేమ్ సైన్ అలాగే ఆల్ఫా బీటా అనేది రూట్స్ అనుకో వెన్ ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ రియల్ రూట్స్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 దెన్ ఫర్ ఏ వాల్యూ ఆఫ్ ఎక్స్ విచ్ లైస్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా
ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ దీనికి ఏ అండ్ ద క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి విల్ హ్యావ్ ఆపోజిట్ సైన్. దీన్ని ఒకసారి మనం గ్రాఫికల్ గా చూస్తే అర్థమవుతుంది చూద్దాం. సో ఎప్పుడైతే రియల్ రూట్స్ ఉండి ఆ రియల్ రూట్స్ మధ్యలో ఉన్న ఎక్స్ వాల్యూ తీసుకున్నావు నువ్వు, కాంప్లెక్స్ రూట్స్ ఉంటే ఆల్వేస్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అండ్ ఏ విల్ హ్యావ్ సేమ్ సైన్. సో ఏ సైన్ ఏదైతే నువ్వు ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయగానే దీనికి కూడా అదే సైన్ వస్తుంది. అదే ఆల్ఫా బీటా రూట్స్ అయితే ఆల్ఫా బీటా మధ్యలో తీసుకున్నప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అండ్ ఏ విల్ హ్యావ్ ఆపోజిట్ సైన్. సో అదర్ దేన్ దిస్ ఆల్ఫా బీటా ఈ మధ్యలో కాకుండా వేరే వాల్యూస్ తీసుకున్నాం అనుకో, ఫర్ ఆల్ఫా ఎక్స్ లెస్ దాన్ ఆల్ఫా అండ్ ఎక్స్ గ్రేటర్ దాన్ బీటా, ఆల్ఫాకి బీటాకి అవుట్ సైడ్ తీసుకున్నాం, దెన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అండ్ ఏ విల్ హ్యావ్ సేమ్ సైన్. సో సేమ్ సైన్ ఉంటుంది, ఓకేనా? మీకు ఒకటి ఛాన్సెస్ ఏంటి, కాంప్లెక్స్ రూట్స్ ఉంటాం, కాంప్లెక్స్ రూట్స్ ఉంటే ఏకే సైన్ ఉంటే నువ్వు తీసుకున్న క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఎక్స్ ని ఇష్టం వచ్చిన రియల్ వాల్యూ తీసుకో, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి సేమ్ వాల్యూ ఉంటుంది, సేమ్ సైన్ ఉంటుంది, రెండు పాజిటివ్ లేకపోతే రెండు నెగిటివ్. అదే ఆల్ఫా బీటా రియల్ రూట్స్ అనుకో, ఆ రూట్స్ మధ్యలో ఈ ఎక్స్ప్రెషన్ కి ఏకి ఆపోజిట్ సైన్ ఉంటుంది. అదే ఆల్ఫా బీటా అవుట్ సైడ్ అనుకో, వాటి ఎక్స్ట్రీమ్స్ బయట రూట్స్ బయట వాల్యూస్ ఇవి ఆపోజిట్ సేమ్ సైన్ ఉంటుంది మళ్ళీ. దీన్ని సింపుల్ గా గ్రాఫ్ లో ఎలా చూపించాలో చూద్దాం, ఓకేనా? రాసుకున్నారా? ఇది గ్రాఫ్ లో గీసినప్పుడు ఈజీగా అర్థమవుతుంది. సరే సో గ్రాఫికల్ గా చూద్దాం ఈజీగా. సో గ్రాఫికల్ గా రాస్తే దీన్ని ఎలా రాస్తాం ఎక్స్ప్రెషన్ ని, సో సమ్ ఫంక్షన్ వై ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి, ఇది ఎక్స్ప్రెషన్. దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ వై యాక్సిస్. సో ఇప్పుడు ఏ పాజిటివ్ అనుకున్నాం, సో ఈ గ్రాఫ్ ఎలా ఉంటుంది, లైన్ వస్తుందా లేకపోతే ఏదైనా కర్వ్ వస్తుందా? వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి ఎక్స్ ప్లస్ ఎక్కడ వస్తానే ఉంటాయి కోఆర్డినేట్ జియోమెట్రీ గ్రాఫ్స్, కర్వ్ వస్తుంది. సో సపోజ్ ఇలా కర్వ్ వచ్చింది అనుకుందాం, అంటే ఈ కోఆర్డినేట్స్ రెండు త్రీ పాయింట్స్ రెండు ఉన్నాయి, ఈ పాయింట్స్ వాల్యూ ఎంత ఎక్స్ యాక్సిస్ మీద, ఎక్స్ కోఆర్డినేట్ ఎంత జీరో కామా. సో నువ్వు ఇందాక రాసుకున్న రూట్ ఇదేనా, వై జీరో అయిపోవాలి అంతేనా, ఎక్స్ కోఆర్డినేట్ మీద వై కోఆర్డినేట్ జీరో, సారీ ఎక్స్ కోఆర్డినేట్ జీరో. ఏమవ్వాలి, ఆల్ఫా కామా జీరో బీటా కామా జీరో, వై జీరో అవుతుంది. అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో, అంతేనా? సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సొల్యూషన్ వై జీరో అవుతుంది. దీనికి రెండు రూట్స్ ఉన్నాయి అనుకో, ఒకటి ఆల్ఫా ఆల్ఫా కామా జీరో బీటా కామా జీరో, ఈ ఆల్ఫా బీటా అనే దీని రూట్స్. సో ఎప్పుడైతే ఎక్స్ వాల్యూ ఆల్ఫా బీటాకి బయట ఉందో, ఆల్ఫాకి అవుతుంటే ఇదేనా ఈ పై వాల్యూనేనా, బీటాకి అవుతుంటే ఈ పై వాల్యూ, ఏ పాజిటివ్ తీసుకుంటే
ax square plus bx plus c కూడా పాజిటివ్ ఏనా చూపిస్తుంది కదా పాజిటివ్ ఏ పాజిటివ్ అయితే ఈ ఎక్స్ప్రెషన్ కూడా పాజిటివేగా ఆల్ఫాబేటాకి అవుట్ సైడ్ అదే ఏ నెగిటివ్ అనుకో అదే కనుక ఆల్ఫాబేటా మధ్యలో తీసుకున్నాం అనుకో నెగిటివ్ అవుతుందా ఏ పాజిటివ్ అయితే ఈ ఎక్స్ప్రెషన్ నెగిటివ్ అవుతుంది ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి వాల్యూ అదే ఏ నెగిటివ్ అయితే ఇది రివర్స్ అవుతుంది ఏ నెగిటివ్ రాసాం అనుకో ఇది పైనుంచి వస్తుంది సో రియల్ రూట్స్కి ఇది కాంప్లెక్స్ రూట్స్ ఉంటే గ్రాఫ్ ఎలా ఉంటుంది ఇప్పుడు రియల్ అండ్ డిస్టింక్ట్ సొల్యూషన్స్ ఇవి ఉండడం అదే రియల్ అండ్ ఈక్వల్ సొల్యూ ఈక్వల్ రూట్స్ ఎప్పుడు ఉంటాయి రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ ఈక్వల్ రూట్స్ ఉన్నప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై టూ సో ఇది ఓన్లీ వన్ పాయింట్ దగ్గరే టచ్ చేస్తుంది రెండు రూట్స్ సేమ్ అయిపోతాయి సో దిస్ రిప్రజెంట్స్ రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ దిస్ ఈజ్ రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ ఇక్కడ రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్ మరి కాంప్లెక్స్ రూట్స్ అంటే ఏంటి ఎలా వస్తుంది గ్రాఫ్ సో అది ఎక్స్ యాక్సిస్ ని కట్ చేయదు ఇలా పైకి వచ్చింది అనుకో లేకపోతే కిందకైనా రావచ్చు పాజిటివ్ తీసుకున్నాం కాబట్టి ఎలా వస్తుంది వై ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఇట్ విల్ హ్యావ్ కాంప్లెక్స్ రూట్స్ కాంప్లెక్స్ కాంజుగేట్ కాంప్లెక్స్ రూట్స్ ఎప్పుడు రియల్ కోఎఫిషియెంట్స్ ఉన్నప్పుడు ఏబిసి రియల్ అయితే కాంజుగేట్లోనే ఉంటాయి ఏబిసిలో ఏదైనా కాంప్లెక్స్ నెంబర్ ఉంటే అప్పుడు ఒకే కాంజుగేట్ ఒకే కాంప్లెక్స్ నెంబర్ కూడా రూట్గా ఉండొచ్చు ఇవి రియల్ అయినంత కాలం ఏబిసి రియల్ అయినంత టైము దే విల్ అక్కర్ ఇన్ కాంజుగేట్ ఓకేనా ఇది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఒకసారి రాసుకోండి దీనికి ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఎలా రాయాలో చూద్దాం అంటే మ్యాక్సిమం ఎప్పుడు వస్తుంది మినిమం ఎప్పుడు ఓకేనా నెక్స్ట్ సో వాట్ ఈస్ ద ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అంటే మ్యాక్సిమమా మినిమమా ఎక్స్ట్రీమ్ అంటే మ్యాక్సిమం అయినా ఉండాలి లేకపోతే ఆ వాల్యూ దానికి మినిమం వాల్యూ అయినా ఉండాలి ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ మనం ఎక్స్ట్రీమ్ వాల్యూ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోం ఈక్వేషన్ అంటే ఆల్రెడీ అదేదో జీరోకి ఇచ్చేస్తాడు దానికి రూట్స్ ఉంటాయి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ కనుక్కుందాం అంటే వై ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇప్పుడు నువ్వు ఎక్స్ట్రీమ్ వాల్యూ ఎవరిది కనుక్కున్నావు ఎక్స్దా వైదా అంటే మ్యాక్సిమం ఆర్ మినిమం వాల్యూ ఎక్స్ది కనుక్కున్నావు వైది కనుక్కున్నావా క్వశ్చన్ అవుతుందా సో ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ ఎవరికి అనుకుంటున్నాం మ్యాక్సిమం మినిమం ఎవరికి అనుకుంటున్నాం వై యొక్క మ్యాక్సిమం వాల్యూ ఆర్
ఈ మొత్తం ఫంక్షన్ యొక్క మాక్సిమం వాల్యూ అనుకున్నాం. ఇక్కడ ఎక్స్ కి మాక్సిమం వాల్యూ అంటే ఎక్స్ ఇండిపెండెంట్ వేరియబుల్, ఎక్స్ ఏమి డిపెండ్ అయ్యి మాట్లా, కాబట్టి ఎక్స్ ఇన్ఫినిటీ తీసుకోవచ్చు. సో వై వాల్యూ చదువుతున్నాం. ఇలా రాస్తే ఇది వై వాల్యూ. ఇక్కడ వై వాల్యూ మాక్సిమం ఉంటుందా మినిమం ఉంటుందా? ఏ పాజిటివ్ అనుకో ఈ కర్వ్ ఇలా వస్తుంది. సో దీని మీనింగ్ ఏంటి? ఎక్స్ జీరో అవ్వాలి. అక్కడే రావాలి మినిమం వాల్యూ. సో ఇక్కడ ఎక్కడో వే, సో ఏ వాల్యూ దగ్గర ఇది మినిమం వస్తుంది? ఏ పాజిటివ్ అయితే ఈ ఫంక్షన్ మినిమం అవుతుంది, ఎలాగో చూద్దాం. సో వై ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫర్ ఏ గ్రేటర్ దాన్ జీరో. సో నేను ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ని ఇలా రాసుకోవచ్చా? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ టైమ్స్ ఆఫ్ బి బై టూ ఎక్స్ ప్లస్, నాకు ఇక్కడ ఏం కావాలి? దీన్ని ఏ బయటపడేస్తే రీఅరేంజ్ చేసుకున్నప్పుడు ఏ టైమ్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి బై ఏఎక్స్ ప్లస్ సి బై ఏ. సో ఏ టైమ్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ బి బై ఏ టైమ్స్ ఎక్స్ ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ బి ఏమవుతుంది? ఎక్స్ అనేది ఏ స్క్వేర్లో పాటు బి బై ఏ. సో బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ యాడ్ చేశాను, అలాగే దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఫోర్ బై ఏ సి బై ఏ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ టూ లేదు, బి బై టూ ఏ. సో బి బై ఫోర్ ఏ స్క్వేర్, బి స్క్వేర్ బై ఫోర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై టూ ఏ స్క్వేర్. సో ఈ మొత్తం టర్మ్ని ఏ టైమ్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి బై టూ ఏ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. తర్వాత ఏం మిగిలింది మనకి? కింద ఫోర్ ఏ స్క్వేర్ కామన్ తీస్తే ఫోర్ ఏసి మైనస్ బి స్క్వేర్. సో ఇంతకీ నువ్వు ఎక్స్ ఏ వాల్యూ తీసుకున్నా ఈ వాల్యూ ఎప్పుడు పాజిటివ్ అయిపోతుందా? అంతేనా? వాల్యూ ఎప్పుడు పాజిటివ్. సో దీని ఎక్స్ట్రీమ్ వాల్యూ ఎప్పుడు వస్తుంది? సో నువ్వు ఎక్స్ ఇది కనుక దీన్ని పాజిటివ్ వాల్యూ కనుక దీన్ని జీరో చేస్తే ఈ వాల్యూ మినిమం అవుతుంది, ఇది మినిమం వాల్యూ అవుతుంది, అంతేనా? ఫోర్ ఏసీ మైనస్ బి స్క్వేర్ ఏ టైమ్స్ ఆఫ్ ఫోర్ ఏసీ మైనస్ బి స్క్వేర్ బై ఫోర్ ఏ స్క్వేర్ అనేది మినిమం అవుతుంది. సో ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై టూ ఏ ఇది జీరో అయిపోతుంది. సో ఈ వాల్యూ ఏమవుతుంది? ద మినిమం వాల్యూ ఆఫ్ వై ఈజ్ ద మినిమం వాల్యూ y is equal to ఎంత వస్తుంది? 4ac a times of 4ac minus b square by 4a square, that is 4ac minus b square by 4a. Okay na? So this is the minimum value and a is greater than 0. ఇది
ఎందుకంటే నువ్వు ఇక్కడ ఎక్స్ దీన్ని జీరో చేయొచ్చు, లేదంటే ఎక్స్ ని ఇన్ఫినిటీ పెట్టావనుకో వాల్యూ కూడా ఇన్ఫినిటీకి వెళ్ళిపోతుంది. అదే ఏ నెగిటివ్ అనుకో, రాసుకున్నారా ఇది? ఓకే, when a is negative, a negative అయినప్పుడు ఈ కర్వ్ ఏమవుతుందంటే ఫ్లిప్ అవుతుంది. ప్లస్ వాల్యూస్ వచ్చేసరికి మైనస్ వాల్యూస్ వస్తుంది, ఏ టు బి మైనస్ వాల్యూస్ వస్తాయి, ఇలా కిందకు వస్తుంది. ఇక్కడ ఎక్కడో మాక్సిమం వాల్యూ ఉంది. సో మాక్సిమం ఎక్కడ వస్తుందంటే ఇందాక అరేంజ్ చేసినట్టే వై ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. సో ఏ బై డి తీసేస్తాం, ఏ నెగిటివ్ కదా ఇప్పుడు. సో ఎక్స్ ప్లస్ బి బై టూ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఏసి మైనస్ బి స్క్వేర్ బై ఫోర్ ఏ స్క్వేర్. సో ఇక్కడ ఏమవుతుందో చూడండి, నువ్వు ఎక్స్ ఇన్ఫినిటీకి వెళ్ళింది అనుకో, ఇది నెగిటివ్ వాల్యూ అవుతుంది అంతేనా? ఇది నెగిటివ్ కాబట్టి నెగిటివ్ ఇంటూ సమ్ హ్యూజ్ నెంబర్, సో నెగిటివ్ అంటే వై మినిమం వాల్యూ వస్తుంది. సో మినిమంలో మినిమం ఎంత అనేది లిమిట్ లేదు, ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. సో లిమిట్కి ఏముంటుంది, దీన్ని మినిమం రాస్తే మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. దాని ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై టూ ఏ, సో వై మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ టైప్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది, ఫోర్ ఏసి మైనస్ బి స్క్వేర్ బై ఫోర్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై. ఈ వాల్యూ ఎక్కడ ఉంటుందంటే ఎక్స్ జీరో దగ్గర కాదు, మైనస్ బి బై టూ ఏ దగ్గర నీకు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ యొక్క ఎక్స్ట్రీమ్ వాల్యూ ఉంటుంది. ఏ పాజిటివ్ అయితే దానికి మినిమం వాల్యూ ఉంటుంది, ఏ నెగిటివ్ అయితే మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ ఎక్స్ట్రీమ్ వాల్యూ ఫోర్ ఏసి మైనస్ బి స్క్వేర్ బై ఫోర్ ఏని రెండింటిలోని. ఓకేనా? నెక్స్ట్ అయిపోయిందా? ఎస్ సార్. ఓకే, ప్రాబ్లమ్స్ చూద్దాం ఒకసారి. ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో, రూట్స్ ఆల్ఫా బీటా, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా బై బీటా స్క్వేర్ ప్లస్ బీటా బై ఆల్ఫా స్క్వేర్? ట్రై చేయండి, ఏమొస్తుంది? క్వశ్చన్ అడిగాడు ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు, సో ఎంత వచ్చిందో చెప్పండి. సో మనం చూసిన థీరీ క్వశ్చన్ చేయడానికి యూజ్ అవుతుంది, యాజ్ ఇట్ ఈస్ ఎవడో క్వశ్చన్, ఆ థీరీనే క్వశ్చన్గా ఎవడో ఎక్కువసార్లు. కొంచెం సింపుల్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేయాలి. సో ఏం చేయాలి, కాల్షియం తీసుకుంటే ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ బై ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ బై ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్. ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ మనకు తెలుసు, ఈ ఆల్ఫా క్యూబ్ బీటా క్యూబ్ ని
కొంచెం చేంజ్ చేసుకోవాలి. ఏం రాయొచ్చు దీన్ని? ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్ మైనస్ 3 ఆల్ఫా బీటా టైమ్స్ ఆల్ఫా ప్లస్ బీటా, అంతేనా? ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్. ఆల్రెడీ ఏ క్యూబ్ ప్లస్ ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ మనకు ఫార్ములా. సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంత? మైనస్ బి బై 2a హోల్ క్యూబ్ మైనస్ 3 ఆల్ఫా బీటా అంటే 3 టైమ్స్ సి బై ఏ మైనస్ బి బై ఏ. ఆల్ఫా బీటా అంటే సి స్క్వేర్ బై ఏ స్క్వేర్. సో రీఅరేంజ్ చేస్తే ఎంత వచ్చిందో చూడండి. సో పైన ఎల్సిఎమ్ ఏ క్యూబా సార్? ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ బి బై ఏ సార్. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్ మైనస్ బి బై ఏ. సార్ సమ్ ఆఫ్ ద రూట్స్ మైనస్ బి బై ఏ సార్. మైనస్ బి బై అన్నారు సార్. మైనస్ బి బై ఏ. సో ఇక్కడ ఏ క్యూబ్ కింద డినామినేటర్ ఎల్సిఎమ్. సో ఇది మైనస్ బి క్యూబ్ మైనస్ 3abc. మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది, ప్లస్ 3abc. కిందది ఏమొస్తుంది? సి స్క్వేర్ బై ఏ స్క్వేర్ అంటే ఏలో ఒక ఏమి మిగిలింది. సో ఏమొచ్చింది? 3abc మైనస్ బి క్యూబ్ బై సార్ ఆన్సర్ ఇస్ 3abc మైనస్ బి బై ఏసి హోల్ స్క్వేర్. 3abc మైనస్ బి క్యూబ్ బై ఏసి స్క్వేర్. ఓకేనా? సో మనం అంతకు ముందే చెప్పుకున్న ఆల్ఫా క్యూబ్ బీటా క్యూబ్ ఎలా రాయాలి? ఆల్ఫా పవర్ 4 బీటా పవర్ 4 ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ అని కొంచెం ఎక్స్టెన్షన్ ఇచ్చాడు. నెక్స్ట్ ఏం అడిగాడంటే ఇదే క్వశ్చన్ లో ఇదే దానికి ఆల్ఫా పవర్ మైనస్ 3 ప్లస్ బీటా పవర్ మైనస్ 3 బై ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్. ఇదేం చేయొచ్చు? సో ఆల్ఫా పవర్ మైనస్ 3 అంటే 1 బై ఆల్ఫా క్యూబ్ 1 బై ఆల్ఫా క్యూబ్ ప్లస్ 1 బై బీటా క్యూబ్ బీటా క్యూబ్. సో బీటా క్యూబ్ ప్లస్ ఆల్ఫా క్యూబ్ బై ఆల్ఫా బీటా హోల్ క్యూబ్ బై ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా. సో ఏ ప్లస్ బి అన్న బి ప్లస్ సి అన్న ఒకటే. సింపుల్ 1 బై ఆల్ఫా బీటా అంటే ఆల్ఫా బీటా అంతా సి బై ఏ. సో సి క్యూబ్ బై ఏ క్యూబ్ అంటే పైకి వస్తుంది, ఏ క్యూబ్ బై సి క్యూబ్. అంతేనా? జస్ట్ దాన్ని ఎల్సిఎం తీసుకుంటే చాలు. నెక్స్ట్ ఇదే దానిలో 1 బై ఆల్ఫా స్క్వేర్ మైనస్ 1 బై బీటా స్క్వేర్. ఇది ఎలా చేస్తారు? ఎస్పెషల్లీ ఈ దీప్తి పబ్లికేషన్ తీసుకోమనేది దీనికోసం. దీనిలో వరుసగా 4-5 ప్రాబ్లమ్స్ అదే మోడల్ ఇచ్చేస్తారు. సో మీరు చేసేటప్పుడు ప్రాక్టీస్ అవుతుంది, మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డప్ అవుతుంది. వేరే ఎస్చామ్ లాంటివి ఉన్నాయి కానీ అది ఒకదానికి రెండోదానికి క్వశ్చన్ సంబంధం ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తక్కువ ఉంటాయి కానీ మనం నేర్చుకుంటాం కష్టం. అందుకే దీప్తి పబ్లిషర్స్ అయితే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కొంచెం ఎక్కువ ఉన్నా కూడా మనం ఫాస్ట్గా నేర్చుకోగలం. ముందు చేసిన ప్రాబ్లం నుంచి నెక్స్ట్ నెక్స్ట్ చేయటం మనం ప్రాక్టీస్ ఎక్కువ వస్తుంది. సెల్ఫ్ లెర్నింగ్ మోడ్కి బాగా యూజ్ అవుతుంది, లిమిటెడ్ గైడెన్స్ వలన. ఇదంతా వచ్చింది. ఎంత వచ్చింది? సో ఫస్ట్ ఎల్సిఎం తీసుకున్నారా? ఆల్ఫా బీటా స్క్వేర్ బీటా స్క్వేర్ మైనస్ ఆల్ఫా స్క్వేర్. సో మీరు బీటా స్క్వేర్ మైనస్ ఆల్ఫా స్క్వేర్ ని ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా ఇందు బీటా మైనస్ ఆల్ఫా ఇందు బీటా ఇందు ఆల్ఫా మైనస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇందు బీటా మైనస్ ఆల్ఫా స్క్వేర్ అప్లై చేస్తే బీటా ప్లస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ బై బీటా మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ బై ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్. సో బీటా మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ఏం రాస్తారు? సో బీటా ప్లస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ తెలుసు, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఆల్ఫా బీటా స్క్వేర్.
ఈ బీటా మైనస్ ఆల్ఫా స్క్వేర్ అని వస్తుందో తెలిస్తే, సో బీటా మైనస్ ఆల్ఫా అన్న ఆల్ఫా మైనస్ బీటా అన్న ఒకటే, నీకు సబ్ట్రాక్ట్ చేసి కాబట్టి ఇబ్బంది లేదు. సో ఇది రెండు రకాలుగా చేయొచ్చు, ఆల్ఫా ప్లస్ బీటా నుంచి ఒక రాయొచ్చు, లేదంటే మనకు ఆల్ఫా బీటా వాల్యూస్ తెలుసు, మైనస్ బి ప్లస్ మైనస్ కూడా బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ ఏ, దానిలో నుంచి కూడా సబ్ట్రాక్ట్ చేసి చూస్తే ఏమవుతుంది అనేది కూడా చూడవచ్చు. ఏం చేశారు, ఎంత వచ్చింది? సో ఇక్కడ ఇది రావాలంటే ఈ మిగతా అన్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు, బీటా మైనస్ ఆల్ఫా అలా ఆల్ఫా మైనస్ బీటా వాల్యూ కావాలి. సో ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ రాసాం అనుకో, దీన్ని ఇలా రాసుకోవచ్చా, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఆల్ఫా బీటా, ఇదేనా? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏబి. సో ఏ ప్లస్ బి ఎంత? మైనస్ బి బై ఏ హోల్ స్క్వేర్ మైనస్ ఫోర్ సి బై ఫోర్ కింద ఏ స్క్వేర్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏ. సో ఇది అక్కడ రాసేస్తే మీకు వాల్యూ. సో ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఇది మనం రాస్తున్నప్పుడు ఇక్కడ నువ్వు డైరెక్ట్ రాసుకో తీసుకొచ్చింది, బీటా ప్లస్ ఆల్ఫా ఏమవుతుంది? మైనస్ బి బై ఏ హోల్ స్క్వేర్ ఎంత వచ్చింది? బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసి బై ఏ స్క్వేరా బై ఆల్ఫా బీటా అంటే సి స్క్వేర్ బై ఏ స్క్వేర్ కదా. సో క్యాన్సిల్ అయిపోయి తీసేస్తే ఏ స్క్వేర్ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ ఒక ఏ స్క్వేర్ మిగిలింది కింద సి స్క్వేర్ మిగిలింది, బి స్క్వేర్ టైమ్స్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై ఏ స్క్వేర్ సి స్క్వేరా. సో వాల్యూ ఎంత వచ్చింది? బి స్క్వేర్ టైమ్స్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై ఏ స్క్వేర్ సి స్క్వేర్ ఫస్ట్ ఆప్షన్, ఇదేనా? నెక్స్ట్ ఫోర్త్ వన్, వాడు ఏమడిగాడంటే ఏ ఆల్ఫా ప్లస్ బి మైనస్ స్క్వేర్ ప్లస్ ఏ బీటా ప్లస్ బి మైనస్ స్క్వేర్. సో ఆల్ఫా బీటా రూట్స్ ఏం చేద్దాం? ఒకటి దండగా మొత్తం ఎక్స్పాండ్ చేసుకుని కింద రాస్తే పెద్దగా వస్తుంది. సో దీనికి ఆల్ఫా అనేది రూట్ అయితే, ఆల్ఫా అనేది రూట్ అయితే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరోకి ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బి ఆల్ఫా ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో. అప్పుడు ఆల్ఫా బయట తీసేస్తే ఏ ఆల్ఫా ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి రాయొచ్చు. సో ఏ ఆల్ఫా ప్లస్ సి బి బదులు మైనస్ సి బై ఆల్ఫా రాసుకోవచ్చు. బీటా కూడా ఇదే చేయొచ్చునా? బీటా కూడా ఏ బీటా స్క్వేర్ ప్లస్ బి బీటా ప్లస్ సి. సొల్యూషన్ అంటే ఏంటి? ఆల్ఫా ఆ ప్లేస్లో ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై. సో ఇదే ఈక్వేషన్ రాస్తే ఏ బీటా ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి బై బీటా వస్తుంది. సో నువ్వు ఈ మొత్తం ఈక్వేషన్ బదులు సి బై ఆల్ఫా మైనస్ సి బై ఆల్ఫా పవర్ మైనస్ టూ ప్లస్ మైనస్ సి బై బీటా పవర్ మైనస్ టూ. మైనస్ టూ అంటే ఇది ఫ్లిప్ చేసుకోవచ్చు వేరే, కాబట్టి ఏమొస్తుంది? ఆల్ఫా స్క్వేర్ బై సి స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ బై సి స్క్వేర్. సో సి స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ టూ ఆల్ఫా, ఇదేనా? సో ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఎంత? స్క్వేరింగ్ అదొక బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ టూ సి బై ఏ బై సి స్క్వేర్ ఏ స్క్వేర్ రాస్తాం, బి స్క్వేర్ మైనస్ టూ ఏసి బై ఏ స్క్వేర్ సి స్క్వేర్, ఓకేనా? ఇది సో ఆల్ఫా బీటా రాసి దాన్ని వన్ బై రాసి మళ్ళీ మీరు ఎక్స్ప్లెయిన్ చేశారనుకో పెద్ద చాటభారతం వస్తుంది. దానికి ఏం చేస్తామంటే ఆల్ఫా ఇస్ రూట్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనేదాన్ని చేసుకున్నాం. సో ఎక్స్ ప్లేస్ లో ఆల్ఫా రాస్తే ఆ ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వాలి.
దాని నుంచి ఏ ఆల్ఫా ప్లస్ బిని మైనస్ సి బై ఆల్ఫా మైనస్ సి బై బి. బి స్క్వేర్ మైనస్ టూ ఏసీ బై ఏ స్క్వేర్. ఓకేనా? Yes, sir. నెక్స్ట్ ఇదే క్వశ్చన్ లో ఏమడిగారంటే ఆల్ఫా క్యూబ్ బీటా క్యూబ్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ బీటా క్యూబ్ ప్లస్ ఆల్ఫా క్యూబ్ బీటా స్క్వేర్ దీని వాల్యూ అయ్యా. ఆల్ఫా బీటా క్యూబ్ ఉంటే మనకి ఇబ్బంది లేదు, డైరెక్ట్ రాసేస్తాం. ఆల్ఫా బీటా క్యూబ్ ఎంత అవుతుంది? సి బై ఏ హోల్ క్యూబ్. ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ బీటా క్యూబ్, సో ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ బయట తీసేయచ్చు, దిస్ ఇస్ ఆల్ఫా ప్లస్ బీటా. సో సి బై ఏ హోల్ క్యూబ్ ప్లస్ సి బై ఏ హోల్ స్క్వేర్ మైనస్ బి బై ఏ. సో ఎంత వస్తుంది? ఏ క్యూబ్ సి క్యూబ్ మైనస్ బి సి స్క్వేర్ సి స్క్వేర్ బయట తీసేస్తే సి స్క్వేర్ టైమ్స్ సి మైనస్ బి బై ఏ. ఇంతేనా? ఓకే, ఇది ఎలా చేయొచ్చు? వాడు యాక్చువల్ ఈక్వేషన్ మార్చు. దీనిలో వాడు యాక్చువల్ ఈక్వేషన్ ఆల్ఫా బీటా రూట్స్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ మైనస్ టూ బిఎక్స్ ప్లస్ ఈక్వల్. క్వశ్చన్ ఎలా ఇస్తే జాగ్రత్త, నేను రాసినట్టు మీరు రాస్తారనుకో, ఆల్ఫా బీటా రూట్స్ అయితే అలవాటు అంటే వాడు ఒకసారి ట్రిక్కీగా ప్లస్ టూ బిఎక్స్ రాయకుండా ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి కదా మనం రాసేది. సో ఏమొస్తుంది? ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ ఆఫ్ ఇక్కడ ఏ కోఎఫిషియంట్ ఉంటే దాని మైనస్ బి బై ఏ. సో మైనస్ టూ బి బై ఏ మైనస్ టూ బి బై ఏ. సో ఇదేమవుతుంది? టూ బి బై ఏ అవుతుంది ఆల్ఫా ప్లస్ బీటా. అలాగే ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బీటా సి బై ఏ. సో ఇందాక ఈక్వేషన్ ఇదే ఈక్వేషన్ వాడు అడిగింది. సో ఏమవుతుంది మనకి? C స్క్వేర్ టైమ్స్ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ బదులు టూ బి బై ఏ వస్తుంది. సో సి ప్లస్ టూ బి వస్తుంది. అంతేనా? మైనస్ బదులు ఇక్కడ ప్లస్ వస్తుంది, టూ బి బై ఏ క్యూబ్ వస్తుంది. సో వాడు చేసిన ట్రిక్ ఇక్కడ ఈక్వేషన్ మార్చాడు. మనము ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి వస్తుంది. సో అక్కడ ఆల్ఫా ప్లస్ బీటా కనిపిస్తుంది చోటైతే. నెక్స్ట్ ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ రియల్ అండ్ ఆల్ఫా స్క్వేర్ మైనస్ బీటా స్క్వేర్ ఆర్ ద రూట్స్ ఆఫ్ ఆల్ఫా స్క్వేర్ అండ్ మైనస్ బీటా స్క్వేర్ ఆర్ ద రూట్స్ ఆఫ్ ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ వన్ మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఏ ఇస్ గ్రేటర్ దెన్ వన్. ఏ గ్రేటర్ దెన్ వన్ అని ఎందుకు అన్నారంటే వన్ మైనస్ ఏ స్క్వేర్ రాసినప్పుడు ఇది పాజిటివ్ అని నెగిటివ్ తెలియాలి కదా. ఏ గ్రేటర్ దెన్ వన్ అంటే ఈ కాన్స్టెంట్ వాల్యూ నెగిటివ్. దెన్ వాట్ ఈస్ బీటా స్క్వేర్? బీటా స్క్వేర్ ఏం చేయొచ్చు? ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ దీని రూట్స్ అన్నాడు. ఆల్ఫా స్క్వేర్ మైనస్ బీటా స్క్వేర్. సో ఇప్పుడు ఈక్వేషన్ అబ్జర్వ్ చేయండి. ఎక్స్ ప్లేస్ లో వన్ పెట్టండి. ఎక్స్ ప్లేస్ లో వన్ పెడితే గుర్తుందా మీకు వన్ కానీ మైనస్ వన్ కానీ దీని రూటా కాదా అనేది ఎలా తెలుసుకున్నాం? ఎక్స్ ప్లేస్ లో వన్ పెట్టేస్తే ఏ స్క్వేర్ ప్లస్ వన్ మైనస్ ఏ స్క్వేర్ జీరో అవ్వాలి. అదే ఎక్స్ ప్లేస్ లో మైనస్ వన్ పెట్టండి అంటే ఏ స్క్వేర్ ఆల్ఫా బీటా రియల్ అన్నాడు. సో ఆల్ఫా స్క్వేర్ మైనస్ వన్ పెట్టండి. ఆల్ఫా ఆల్ఫా స్క్వేర్ మైనస్ వన్ అంటే ఇమాజినరీ రూట్స్ వస్తాయి. సో మన ఫార్ములా ఏంటి? ఆల్ఫా స్క్వేర్ ఇంటూ బీటా స్క్వేర్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఈజ్ ఈక్వల్ టు
వన్ మైనస్ ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్. సమ్ ఆఫ్ ద రూట్స్ బీటా స్క్వేర్ బై. సో ఈక్వేషన్ జీరో అయ్యే ఛాన్స్ ఉందా? ఎస్ సార్, మైనస్ వన్ పెడితే జీరో అవుతుంది. మైనస్ వన్ పెడితే అవుతుంది, కానీ ఓకే ఒకసారి తీసుకో. మైనస్ వన్ పెట్టినప్పుడు ఏమవుతుంది? ఏ స్క్వేర్ మైనస్ వన్ ప్లస్ వన్ మైనస్ ఏ స్క్వేర్. సో ఒక రూట్ ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ తీసుకుంటే ఆల్ఫా యాక్చువల్ ఇమాజినరీ అవుతుంది. ఓకే జీరో సొల్యూషన్. అప్పుడు ఇక్కడ ఆల్ఫా మైనస్ రాస్తే బీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వన్ మైనస్ ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్. సో అలా కాకుండా ఇంకేదన్నా సొల్యూషన్ వస్తుందా? ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ వన్ మైనస్ ఏ స్క్వేర్. ఇది ఒక ఆన్సర్ బీటా స్క్వేర్. ఆల్ఫా స్క్వేర్ నెగిటివ్ అయితే, ఒకవేళ వాడు ఆల్ఫా స్క్వేర్ ఇలా మైనస్ వన్ పెడితే ఆల్ఫా ఇమాజినరీ అవుతుంది. ఇమాజినరీ అలౌ చేయలేదు అనుకో, రియల్ అయితే వన్ మైనస్ ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్. సార్ ఈ సంఖ్య వన్ మెథడ్ యూస్ అవుతుందా సార్? అంటే బీటా రూట్ అయినప్పుడు బీటా స్క్వేర్ కి స్క్వేర్ అనేది రూట్ అయినప్పుడు మైనస్ బి సార్ మైనస్ బీటా స్క్వేర్ అనేది రూట్ అయినప్పుడు ఫార్ములా మెథడ్ లో కూడా బీటా స్క్వేర్ అంటే ఏంటో తెలుసుకోవచ్చు కదా సార్? ఫార్ములాలో కూడా కనుక్కోవచ్చు, ఆల్ఫా బీటాల్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి కూడా చేయొచ్చు. ఇప్పుడు ఒక రూట్ మైనస్ వన్ కాబట్టి ఇంకో రూట్ కింద ఇది వస్తుంది. బిలో మైనస్ వన్ రాసుకుని మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఏ ఫోర్ ఏసీ బై టూ ఏ రాయొచ్చు. సెవెంత్ చూడండి. సో ఆల్ఫా బీటా రూట్స్ ఆఫ్ డైరెక్ట్ జస్ట్ దే హావ్ గివెన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు జీరో, దెన్ వాట్ ఈస్ ఆల్ఫా పవర్ ఫైవ్ ప్లస్ బీటా పవర్ ఫైవ్? ఆల్ఫా పవర్ ఫైవ్ బీటా పవర్ ఫైవ్ రావాలండి. ఏం రాయాలి? ఆల్ఫా పవర్ ఫోర్ ప్లస్ బీటా పవర్ ఫోర్ వరకు చూసాం లాస్ట్ టైం. ఆల్ఫా పవర్ ఫైవ్ బీటా పవర్ ఫైవ్ రావాలంటే కాంబినేషన్ ఏం రాయొచ్చు? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఇంటూ ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ రాస్తే ఏం ఎక్స్ట్రా టర్మ్స్ వస్తాయి? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఇంటూ ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా రాసామనుకో. సో ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ఆల్ఫా పవర్ ఫైవ్ అవుతుంది. అలాగే ఎక్స్ట్రీమ్ వాల్యూస్ రాసినప్పుడు ఇది బీటా పవర్ ఫైవ్ అవుతుంది. అదే ఆల్ఫా క్యూబ్ ఇంటూ బీటా స్క్వేర్, ఆల్ఫా క్యూబ్ బీటా స్క్వేర్
బీటా క్యూబ్ ఆల్ఫా వస్తుంది. ఈ టర్మ్స్ లేవు యాక్చువల్, అంతేనా? ఇంకా పక్కన రావాల్సిన ఇవి అంటే ఈ ఎక్స్ట్రా టర్మ్స్ రాశాం కాబట్టి దీని నుంచి తీసేయాలా? తీసేయటమంటే సింపుల్గా ఏం చేయొచ్చు, ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ టైమ్స్ ఆల్ఫా ప్లస్ బీటా, అంతేనా? ఎప్పుడైనా ఈ ఎక్స్ట్రా టర్మ్స్ వస్తాయి, 2 × 2 = 4 టర్మ్స్ వస్తాయి, 4 టర్మ్స్ లో 2 టర్మ్సే ఉండాలి. సో ఆ ఎక్స్ట్రా ఉన్నదాన్ని సబ్ట్రాక్ట్ చేసి, సో ఇప్పుడు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ రాయడం ఇష్టం మనకి. ఇదేమవుతుంది, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా అంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా. సో ఇక్కడ వాల్యూ రాసుకుంటారు వాటి నుంచి. అదే ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ రాస్తే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్ మైనస్ 3 ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా. అలాగే మైనస్ ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ టైమ్స్ ఆల్ఫా ప్లస్. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఆల్ఫా ప్లస్ బీటా ఎంత ఇక్కడ? సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అంటే మైనస్ ఆఫ్ మైనస్ 2 ప్లస్ 2 అవుతుంది. ఆల్ఫా బీటా ఈజ్ 4. సో 2 స్క్వేర్ మైనస్ 2 టైమ్స్ ఆఫ్ 4 ప్లస్ 2 క్యూబ్ మైనస్ 3 టైమ్స్ ఆఫ్ 4 ఇంటూ 2 మైనస్ 2 స్క్వేర్ చూస్తేనా ఆల్ఫా బీటా అంటే 4 స్క్వేర్. 4 స్క్వేర్ టైమ్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ 2. ఎంత వచ్చింది మొత్తం? 4 − 8 − 4 ఇంతము 8 − 24 మైనస్ 16 64 ఇది 16 × 2 = 32 64 − 32 = 30. ఓకేనా? ఈక్వేషన్ రావటం రావాలి. మనం అక్కడ 4 టర్మ్స్ వరకు చూసాం, ఫిఫ్త్ టర్మ్ ఈ లాజిక్ వాడతాం రావాలి. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ టైమ్స్ ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్. మనకు ఆల్రెడీ రెండు రాయడం వచ్చు. ఎక్స్ట్రా టర్మ్ ఏముందంటే ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ టైమ్స్ ఆల్ఫా ప్లస్ బీటా సబ్ట్రాక్ట్ చేయాలి. అర్థమైందా? సో నెక్స్ట్ పేజెస్ అయిపోయినా, సో మీకు దీప్తి పబ్లిషర్స్ ఏమన్నా ఉన్నాయా వాల్యూమ్స్ అక్కడ? నో సార్. మీకు బుక్స్ ఏమున్నాయి మ్యాక్సిమర్? అక్కడ లైబ్రరీలో ఏం బుక్స్ ఉన్నాయి? ఏమన్నా ఉన్నాయి ఆ మెటీరియల్? అసలు మొన్న నాగార్జున సాగర్ లో ఇచ్చినట్టున్నారుగా బుక్స్. సాగర్ లో సో నిమ్మకూరులో అయితే ఇంకో 10 డేస్ లోనో 2 వీక్స్ లోనో దీప్తి పబ్లిషర్స్ ఒక 10 వాల్యూమ్స్ వస్తాయి. 1A, 1B, 2A, 2B కూడా. సో నో ప్రాబ్లం. సో దీప్తి పబ్లిషర్స్ తీసుకోండి ఎంసెట్. అయితే కాస్త సెల్ఫ్ మన మీ అందరి మీరు చేసుకోవడానికి నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. మిగతా ఏంటంటే ఒక్కో మోడల్ ఉండటం వలన మనం చేయలేము, అది ప్రాక్టీస్ కాదు. ఓకేనా?